CPM అధ్వర్యంలో నిర్వహించబడిన జనచైతన్య యాత్ర మార్చి 26వ తేదీన వేములవాడ పట్టణానికి చేరుకుంటుందని స్థానిక CPM నేతలు పేర్కొన్నారు. మంగళవారం రోజున వేములవాడలో వారు మాట్లాడుతూ 26వ తేదీన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయం ఎదుట నిర్వహించే CPM జనచైతన్య యాత్రను విజయవంతం చేయాలని వారు విస్తృతంగా కోరుతూ పోస్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమానికి కార్మికులు కర్షకులు పెద్ద ఎత్తున తరలి రావాలని వారు కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కొండ్రాపేట మండలంలో జనచైతన్య యాత్రను విజయవంతం చేయాలని పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. అంతేకాకుండా ఈ మండలంలో సంబంధించిన కార్మికులు అధిక సంఖ్యలో ఈ జనచైతన్య యాత్రను విజయవంతం చేసి మనకున్న సమస్యలను డబుల్ బెడ్రూమ్ కావచ్చు, పోడు భూములు కావచ్చు, పెన్షన్, మన కార్మిక చట్టాలు, నాలుగు లేబర్ కోడ్లు ఏవైతున్నాయో అవి రద్దు చేసుకునే వరకు కేంద్ర ప్రభుత్వం మీద మనము ఎంతో అడిగి మన చట్టాలను సాధించుకునే దిశగా మనం ఈ చైతన్య యాత్ర కొనసాగుతూ ఉంది. ఈ జనచైతన్య యాత్రను మన కార్మిక చట్టాల అమలు కోసం మన కార్మికులను ఎన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వము ఇబ్బంది పెడుతుందో ఆ ఇబ్బందుల నుండి మనము రక్షించుకోవడానికే ఈ జనచైతన్య యాత్ర అన్ని జిల్లాల్లో స్టేట్ మొత్తంలో జరుగుతుంది. ఈ జనచైతన్య యాత్రలో మన కార్మిక చట్టాలను అమలు చేసుకునే దిశగా అడుగులేద్దామని ఈ చైతన్య యాత్ర పెట్టింది. బీజేపీ ఆదాని అంబాని ముఖేష్ వాళ్ళందరికీ అమ్ముడు పోయి మన కార్మిక చట్టాలను కాలరాసే దిశగా చట్టాలను అమలు చేస్తుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం పైన మనము ఎంతైనా అడిగి మన చట్టాలను అమలు చేసుకునే దిశగా మనము పోరాటం చేద్దామని ఈ జనచైతన్య యాత్రకు ప్రతి ఒక్కరూ మండల కేంద్రంలో ఉన్నోళ్ళు, డబుల్ బెడ్రూమ్ వాళ్ళు, పెడలు పోడు భూముల సమస్య, బీడీ కార్మికులు, అమాలి, ఆశ, అంగన్వాడీ, గ్రామ పంచాయతీ, ఉపాధి హామీ, ప్రతి ఒక్క కార్మికులు ఈ జనచైతన్య యాత్రను విజయవంతం చేయగలరని కోరుతా ఉన్నాము. ఈ టైము 8 గంటలకు మున్సిపాలిటీ దగ్గర సిరిసిల్లలో ఉంటుంది. తర్వాత 11 గంటలకు మన రాజన్న సిరిసిల్ల టెంపుల్ దగ్గర ఉంటుంది. కాబట్టి ఈ చైతన్య యాత్రను అధిక సంఖ్యలో వచ్చి బైక్ ర్యాలీ ఉంటుంది, మన జన సమీకరణ ఉంటుంది. కాబట్టి మనం వచ్చి మన కార్మిక చట్టాలను ఏ రకంగా రక్షించుకోవాలో ఆ దిశగా బీజేపీని తలవంచుకునే దిశగా మనము తెలుసుకోవాలని రాష్ట్రం నుంచి వెళ్ళి పెద్ద నాయకులు వస్తున్నారు. మన సమస్యల పట్ల వాళ్ళు సుదీర్ఘంగా చర్చిస్తారు. కాబట్టి సభ ఉంటుంది. కాబట్టి మీరు అందరూ వచ్చి విజయవంతం చేయగలరని కార్మికులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. డేట్ అంటే డేటు 26వ డేటు ఆదివారం నాడు 8 గంటలకు మున్సిపాలిటీ దగ్గర లేబర్ అడ్డా ఉంటుంది రాజన్న సిరిసిల్ల జిల్లా. అదే కాకుండా ఆడికెళ్ళి బైక్ ర్యాలీ వేములవాడ రాజన్న టెంపుల్లో 11 గంటలకు ఉంటుంది. కాబట్టి ఈ చైతన్య యాత్రను విజయవంతం చేసి మన కార్మిక చట్టాలను ఏదైతే ప్రభుత్వాలు హామీలు ఇచ్చిన హామీలను మనము హక్కుగా తీసుకునే మనం అడిగి తెచ్చుకునే దిశగా మనము అడుగులేద్దామని జనచైతన్య